నమస్కారము. ఈ ఛానల్లోని వీడియోస్ తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ఈ యొక్క వీడియో కందుకూరి వీరేశలింగం పంతులు గురించి. ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన సంఘ సంస్కర్తలలో కందుకూరి వీరేశలింగం గారు ప్రముఖుడు. ఈయన ఏప్రిల్ 16, 1848న రాజమహేంద్రవరంలో జన్మించాడు. ఈయన తల్లి పూర్ణమ్మ మరియు తండ్రి పేరు సుబ్బారాయుడు. వీరేశలింగం ఇంటి పేరు కందుకూరి, అందుకే ఈయనను కందుకూరి వీరేశలింగం అని పిలుస్తారు. వీరేశలింగం ఏక సంతాగ్రహి. చిన్నప్పటి నుండి బాగా చదివేవారు. పెద్దయ్యాక వీరేశలింగం ఉపాధ్యాయుడయ్యారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్ళు పనిచేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు కాబట్టి వీరేశలింగంను పంతులు అని పిలిచేవారు. Thank you.
ఈయన మంచి రచయిత కూడా. వీరేశలింగం తొలి నవల రాజశేఖర చరిత్ర. వీరేశలింగం ప్రహసనములను మొదటిగా రచించారు. అనేక ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశాడు. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త. స్త్రీలు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నది ఆయన ఆకాంక్ష. వితంతువులకు వివాహాలు చేయించడానికి కృషి చేశారు. వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేశాడు. వితంతు స్త్రీలు చదువుకోవడానికి ఏర్పాట్లు చేసి వితంతు శరణాలయాలని స్థాపించాడు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని రాజమహేంద్రవరం ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు పలకా బలపాలు కొనిచ్చేవాడు.
వీరేశలింగం వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించి సంఘ సంస్కరణకు ఎంతగానో కృషి చేశాడు. వివేకవర్ధిని పత్రిక ద్వారా అవినీతి పరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించాడు. ఆయనకు ఉన్న యావదాస్తి హితకారిణి సమాజానికి దారపోసిన మహనీయుడు వీరేశలింగం. ఈ విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు తన విద్యను, కాలాన్ని, కలమును, సంపదను ప్రజల శ్రేయస్సు కోసం వినియోగించిన మహనీయుడు. వీక్షించినందుకు ధన్యవాదములు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడున్న ఛానల్ ఐకాన్ను క్లిక్ చేయండి.